ఇంకా జరగట్లేదు కాబట్టి నిబంధనల ప్రకారం అది భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కు. రిజర్వేషన్ అనేది ఎస్సీలకు రాజకీయంగా, సామాజికంగా సమాన గుర్తింపు ఉండాలని మాలాంటి దళితులకి కల్పించిన హక్కు. నేను ఈరోజు దళిత మహిళను అయినందుకే వివక్ష చూపుతున్నారని, నన్ను ఎంపీపీగా ఎన్నుకోవడానికి ప్రభుత్వము వివక్ష చూపుతుంది. దీన్ని ప్రజలు మేధావులు గుర్తించాలని, ప్రభుత్వాన్ని అధికారిక పార్టీగా కనువింపు కావాలని కోరుకుంటున్నాను. జగిత్యాల అర్బన్ మండలం, జగిత్యాల అర్బన్ మండలంలో ఎంపీపీ స్థానం అనేది ఎస్సీకి రిజర్వ్ చేయడం జరిగింది. ఎస్సీ ఉమెన్కి దరూర్ నుండి మేము గెలిచినా కానీ ప్రభుత్వం వారు అధికార పార్టీ అడ్డుకొని మమ్మల్ని ఇప్పటికీ అంటరాని వాళ్ళుగా చూస్తున్నారండి. మేము ఏమన్యాయం చేసినాం సార్? మీకు మేము గెలవడమే తప్ప, మేము దళితులుగా పుట్టడమే తప్ప సార్. ఈరోజు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఇకనన్న వివక్ష పోతా అనుకుంటే మీరు వచ్చిన తర్వాత ఇంక ఎక్కువ చేస్తున్నారు సార్. మేధావులారా, ప్రజలారా, ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో పడిపోయిందండి. ఇది అందరికీ మంచిది కాదు. ఇకనన్న ఆలోచించి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్లా గవర్నమెంట్ ఆలోచించి అందరికీ సహకరించాలని చెప్పి కోరుకుంటూ మీకు ఈరోజు జగిత్యాల అర్బన్ మండలం సంబంధించిన అధ్యక్ష ఉపాధ్యక్ష భావతో సభ్యుల ఎన్నిక కొరకు జీవో నెంబర్ 27 ప్రకారంగా ఈరోజు ఇంకా చేయవలసి ఉంది. దీనికి గాను ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నామినేషన్ స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఇందులో కూడా మండలం లోపల నుంచి ఏ ఒక్క అభ్యర్థి నుంచి కూడా నామినేషన్ దాఖలు అనేది చేయడం జరగలేదు. కోఆప్షన్ మెంబర్స్ ఎన్నిక జరగకుండా అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు జరపడానికి వీల్లేదు కాబట్టి ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారికి మరియు స్టేట్ ఎలక్షన్ బాడీకి, ఎలక్షన్ కమిషన్కి నివేదిక సమర్పించడం జరుగుతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం తదుపరి ఎన్నిక అనేది చేయడం అనేది జరుగుతుంది. మీ పేరేంటి? నా పేరు డాక్టర్ శ్రీధర్, అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ పెట్టి. ఒక్క నిమిషం సార్, ఒక్కండి సార్. ఈరోజు జగిత్యాల అర్బన్ మండలంకి సంబంధించినటువంటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో భాగంగా ఎంపీటీసీ కోఆప్టెడ్ మరియు ఎంపీటీసీ కోఆప్టెడ్ సంబంధించినటువంటి నామినేషన్స్ అనేవి ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు స్వీకరించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఉదయం 10 గంటల వరకు సింగిల్ నామినేషన్ కూడా మనకు దాఖలు కానందున మనకున్న నిబంధనల ప్రకారం ఎంపీటీసీ కోఆప్టెడ్ ఎన్నిక తర్వాతనే అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు అనేది నిర్వహించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎంపీటీసీ కోఆప్టెడ్కి సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు కానందున సో మన అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు కూడా జరిపే అవకాశం ఉంటుందన్న ఈ విషయాన్ని మనం జిల్లా ఎన్నికల అధికారి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా నివేదిక సమర్పిస్తున్నాం. ఫర్దర్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మళ్ళీ